హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. చనిపోయి బ్రతికిన మహిళ, 6 గంటలు ఆగిన గుండె. వింటుంటే ఆశ్చర్యంగా ఉంది కదూ. చనిపోయిందనుకున్న మహిళ సుమారు 6 గంటల తర్వాత ప్రాణాలతో లేచి కూర్చుంది. ఈ అద్భుతం చూసి వైద్యులు సైతం ఆశ్చర్యపోయారు. ప్రపంచంలో ఇప్పటి వరకు ఎవరి గుండె ఎంతసేపు ఆగలేదని, అలా ఆగిన వెంటనే వారు చనిపోయే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయని వైద్యులు తెలిపారు. కానీ ఆమెకు 6 గంటలు గుండె ఆగిన శరీర వైద్యానికి సహకరించిందన్నారు. ఈ అద్భుతం బార్సిలోనాలో చోటు చేసుకుంది. బ్రిటన్కు చెందిన 34 ఏళ్ల ఆండ్రీ మార్స్ తన భర్తతో కలిసి నడుస్తుండగా మంచు తుఫాన్ చుట్టుముట్టింది. ఆ చలికి ఆమె కుప్పకూలిపోయింది. మాట్లాడేందుకు, కదిలేందుకు ఇబ్బంది పడుతుంది. దీంతో ఆమె భర్త ఎమర్జెన్సీ సర్వీస్కు ఫోన్ చేశాడు. మంచు తుఫాన్ వల్ల రెస్క్యూ సిబ్బంది అక్కడికి చేరడానికి 2 గంటలు పట్టింది. అప్పటికే ఆండ్రీ నిర్జీవమైంది. అత్యవసర చికిత్స అందించిన ఆమె లేవలేదు. ఆమె గుండె ఆగిపోయిందని గుర్తించిన వైద్య సిబ్బంది హెలికాప్టర్లో ది వాల్ డి హెబ్రాన్ హాస్పిటల్కు తరలించారు. ఆమెకు వైద్య పరీక్షలు నిర్వహించిన డాక్టర్ ఎడ్వర్డ్ అల్పోష్ణస్థితి అంటే హైపర్థర్మియా వల్ల ఆమెకు కార్డియక్ అరెస్ట్ అయిందని గుర్తించారు. ఫలితంగా 37 డిగ్రీల సెల్సియస్ ఉండాల్సిన ఆమె శరీర ఉష్ణోగ్రత 20 డిగ్రీల సెల్సియస్ ఉందని తెలుసుకున్నారు. ప్రాణం నిలిచిందిలా. చల్లదనం వల్ల గుండె ఆగిన, శరీర అవయవాలేవి దెబ్బతినలేదని తెలుసుకున్నారు. ఆమె గుండె తిరిగి కొట్టుకునేలా చేస్తే తప్పకుండా ఆమెకు ప్రాణాలు తిరిగి వస్తాయని భావించారు. ఆమె వెంటిలేటర్ ద్వారా శ్వాస అందిస్తూ గుండె కొట్టుకునేందుకు చికిత్స మొదలుపెట్టారు. విశ్రాంతి స్థితిలో ఉన్న అవయవాలను పనిచేసేందుకు రక్తాన్ని ఆక్సిజనేట్ చేశారు. 4 గంటల శ్రమ తర్వాత ఆమె శరీర ఉష్ణోగ్రత 30 డిగ్రీల సెల్సియస్కు పెరిగింది. దీంతో ఆమె గుండె కూడా కొట్టుకోవడం మొదలైంది. శరీర ఉష్ణోగ్రతే రక్షించింది. సాధారణంగా గుండెపోటు లేదా కార్డియక్ అరెస్ట్ జరిగినప్పుడు వెంటనే చికిత్స అందిస్తే బ్రతికే అవకాశాలు ఉన్నాయి. సాధారణ వాతావరణంలో ఉండి ఉంటే ఆమె శరీరంలో మిగతా అవయవాలకు రక్త ప్రసరణ తగ్గిపోయి మరణించే అవకాశాలు ఉండేవి. అయితే ఆమె శరీర ఉష్ణోగ్రత తగ్గిపోవడం వల్లే ఆమె తిరిగి ప్రాణం పోసుకోగలిగిందని డాక్టర్ ఎడ్వర్డ్ ఆర్గడో తెలిపారు. అల్పోష్ణోస్థితి వల్లే ఆమె గుండె ఆగిపోయింది, కానీ అదే ఆమె తిరిగి ప్రాణం పోసుకునేందుకు ఉపయోగపడింది. చలి తీవ్రత ఎక్కువగా ఉన్నప్పుడు శరీరంలో రోగ నిరోధక శక్తి తగ్గిపోతుంది. అవయవాలకు తక్కువ రక్తం, తక్కువ ఆక్సిజన్ అవసరం అవుతుంది. ఈ పరిస్థితి వల్ల ఆమె మెదడుకు ఎలాంటి నష్టం వాటిల్లలేదు. గుండె మళ్ళీ కొట్టుకోవడం ప్రారంభించిన తర్వాత మళ్ళీ ఆమె సాధారణ స్థితికి చేరుకుంది అని వివరించారు. ఈ ఘటనపై బాధితురాలు స్పందిస్తూ, ఇది అద్భుతం, వైద్యులే నాకు ప్రాణం పోశారు అని తెలిపింది. ప్రస్తుతం ఆమె హాస్పిటల్లోనే చికిత్స పొందుతోంది. త్వరలోనే డిశ్చార్జ్ కానున్నట్లు తెలిపింది. చూశారు కదా, గుండె ఆగిన మనిషి బ్రతికేందుకు ఎంతో కొంత ఛాన్స్ ఉంటుంది. అద్భుతం జరిగితే మళ్ళీ ప్రాణం పోసుకోవచ్చు. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియచేయండి. అండ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.